తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి ఇంటికి వెళ్లి అవినీతిపై బహిరంగ చర్చ చేస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన సవాల్తో రాజకీయం వేడెక్కింది. అయితే ఎదుటి వాళ్లపై ఆరోపణలు చేయడమే కాదు, ఆధారాలు చూపించాలన్నారు ఎమ్మెల్యే. ఎదురుదాడే వాళ్ల లక్ష్యమన్నారు. వదిరాలు వేస్తే ఒక్కటైనా తగలకపోదా అనే ఆలోచనలో ఉంటారని ఫైర్ అయ్యారు. అయితే తన మీద 100 కాదు 1000 రాళ్లు వేసినా ఒక్కటి కూడా తగలదంటున్నారు ఎమ్మెల్యే. అనపర్తి ఎమ్మెల్యే సత్యరామ్ అయితే 11 గంటలకి ఈ చర్చా వేదిక వెళ్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీని నేపథ్యంలో ఆయన 11 గంటలకి అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు రుజువు చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. దీంతో ఇక్కడ అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులను గెంటుకుంటూ టీడీపీ శ్రేణులు అందరూ కూడా ముందుకి దూసుకుని పోతున్నారు. ఇక్కడ మనం పరిస్థితి చూస్తున్నాం, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి అంటే ఇక్కడ నెలకొని ఉన్నది. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అనపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్తాం జరుగుతున్నది. దీని మీద 500 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేశారని ఈ ఆరోపణల నేపథ్యంలోని అన్ని కూడా రుజువు చేస్తామని చెప్పేసి ఆయన డాక్యుమెంట్తో సిద్ధం అన్ని కూడా తీసుకుని వెళ్తాం జరుగుతున్నది. తన దగ్గర ఈ అవినీతి 500 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి అన్ని రకాల ఆరోపణలు నా దగ్గర ఉన్నాయి, అన్ని రుజువు చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే రామవరంలోని ఒక ఉధృత పరిస్థితి నెలకొన్నది. వీళ్ళందరూ కూడా ఈ ఉధృత పరిస్థితుల నడుమ ఇక్కడ నుంచి రామవరం నుంచి చెలో అనపర్తికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. చెప్పండి, ఏం జరుగుతుంది? మాజీ ఎమ్మెల్యే గారు సవాల్స్ స్వీకరించమన్నారండి. ఈయనకి దమ్ముంటే అవినీతి చేయకపోతే బయటకు వచ్చి మాట్లాడమనండి. తప్ప ఉందండి. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏముందండి, మమ్మల్ని కట్టడి చేస్తున్నారండి. చర్చికి వెళ్తున్నారు కదా, చర్చికి ఇప్పుడు కాదు కదా, హాస్పిటల్కి వెళ్ళిస్తే ఒప్పుకోలేదు ఆయన. సరే ఇంటికి రమ్మన్నారు 11 గంటలకే. ఇది 5 రోజుల క్రితం జరిగిందండి, ఇది వారం రోజుల క్రితం నుంచి జరిగిందండి. ఇది మరి ఆయన రమ్మానండి, వచ్చి రామవరణ పూర్ణి, లేకపోతే ఆయన ఎక్కడ, ఆయన ఇంటికి వచ్చి మేము అనపర్తి వెళ్తామండి. అదండి అవినీతిపై చర్చకు సిద్ధం అండి. మేము హాస్పిటల్కి వెళ్తాం. అందరూ కూడా నినాదాలు చేస్తూ అక్కడికి వెళ్తున్నారు. ఈ ఎమ్మెల్యే కూడా ఏ విధమైన అవినీతి చేశాడో అవన్నీ కూడా రుజువు చేస్తానని చెప్పేసి వాటిని ప్లే కార్డులను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతున్నది. దీంతో ఇక్కడ ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ అంతా కూడా చూసినట్లయితే పోలీసులు కూడా ఓ పక్కన కట్టడి చేస్తుంటానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ముందుకి దూసుకుపోతూ అక్కడ చర్చకు సిద్ధం అంటూ చెప్పి చెలో అనపర్తికి పిలుపునిచ్చిన మేరకు ఇక్కడికి వెళ్తాం తెలుపుతుంది. వీళ్ళందరూ కూడా ఈ బహిరంగ చర్చకు చూద్దాం, ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు మేము రుజువు చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఆయన వెనకాల టీడీపీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి బయలుదేరి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ముందుకి నడుచుకుంటూ దూసుకుపోతున్నారు. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ హెలికాప్టర్ ఇవ్వమనండి, వస్తాను హెలికాప్టర్ పంపించమనండి. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంతసేపు 500 కోట్ల రూపాయలు మంటలతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాసిన ప్రభుత్వం నుంచి ఉత్తర పచ్చతరాలు అన్ని ఉన్నాయి నా దగ్గర. సార్ 500 కోట్ల రూపాయలు అవన్నీ జరిగిందన్నారు. రుజువు చేస్తాను. చర్చకి నేనే సవాల్ చేసింది, ఆయన దగ్గర నుంచి ఇంతవరకు స్పందన లేదు. సార్ ఇక్కడ అవినీతిని రుజువు చేయకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారా? నేను ఎప్పుడో చెప్పాను, ఇవాళ కాదు ఎప్పుడో చెప్పాను. ఎటువంటి అవినీతి పాల్పడ్డాడు ఆయన? చాలా అవినీతి, 109 అంశాలు ఉన్నాయి. 109 అంశాలు నేను చెప్తా. ఏదో ఫైల్ చేయి. చర్చకి వెళ్ళినట్లేదా? చర్చకి వెళ్ళినట్లే పోలీసులు అటువంటి ఆపుతున్నారు.
తిరిగి పందలు తిరిగి పందలు పోలీసులు పలాయనం చిత్రించారు. పోలీసులు ఆఫ్ చేసిన హెలికాప్టర్ లో వస్తాను నేను అని చెప్పి హెలికాప్టర్ పంపించమని వస్తాను. ఇప్పుడు చర్చ జరుగుతుందంటారా పోలీసులు? అది మీరు చెప్పాలి. పోలీసులు విధంగా అడ్డుపెట్టి వచ్చిన ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఎటువంటి సవాలు చేస్తున్నారు? ఎటువంటి సవాలు చేస్తున్నారు? ఎటువంటి సవాలు? గత 5 రోజులుగా చేస్తున్నా అవినీతి నిరూపిస్తారని. ఇంతవరకు ఆయన ముందుకు రాలా, తను సవాల్ చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే ముందుకు రాలేదని చెప్పేసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇదే కదా రామవరంలోని ఆ ఇంటి పరిస్థితి దీంతో అయితే భారీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. పక్కన పాపా